మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు హైదరాబాద్ యూనివర్సిటీ రీసెర్చర్లు. అలాగే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ముందుకొచ్చారు. కరోనా వ్యాధి చికిత్సలో ఉపయోగపడే వ్యాక్సిన్ తయారు చేసేందుకు పరిశోధనలు ప్రారంభించారు. వీటి తయారీకి హెచ్సియు, సిసిఎంబి, విన్స్ బయో ప్రొడక్ట్స్ కంపెనీతో కలిసి రీసెర్చ్ చేస్తున్నారు. కోవిడ్-19 పాండమిక్ తక్షణ చికిత్సకు సంబంధించి యాంటీబాడీ వ్యవస్థలతో కూడిన ఇమ్యూనోథెరపీని అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్టు విసి అప్పారావు తెలిపారు. ఇక కరోనా వైరస్ను ఉపయోగించి గుర్రాల్లో యాంటీబాడీస్ను వృద్ధి చేస్తారు. వాటిని శుద్ధి చేసి కరోనా చికిత్సకు అందిస్తారు. ఈ విధానంలో తక్కువ ఖర్చుతోనే భారీ మొత్తంలో యాంటీబాడీస్ను తయారు చేయొచ్చని చెబుతున్నారు సైంటిస్టులు. ఇక గుర్రాలు ఇతర జంతువుల నుంచి యాంటీబాడీలను సేకరించి దాన్ని కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇనాక్టివేట్ చేసిన కరోనా వైరస్ని గుర్రాలకు ఇచ్చినప్పుడు అవి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయని, ఇవి కరోనా ట్రీట్మెంట్కి తోడ్పడతాయని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జంతువుల నుంచి సేకరించిన యాంటీబాడీలను ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో వినియోగిస్తున్నారు. ఇక గుర్రాల నుంచి సేకరించిన యాంటీబాడీ సమర్థవంతంగా పనిచేయడంతో పాటు రోగులపై దుష్ప్రభావాలు చూపవంటున్నారు విసి అప్పారావు. 6 నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందంటున్న అప్పారావుతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనాకి ఇప్పటివరకు మందు లేదు. అయితే ఎన్నో దేశాలు దీనిపైన పరిశోధనలు జరుపుతున్నప్పటికీ కూడా ఇంకా ప్రాసెస్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ తెలంగాణకు సంబంధించి మనకి ఇప్పటికే సిసిఎంబిలో పరిశోధనలు జరుగుతున్నాయి. అట్లాగే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దీనికి సంబంధించిన పురోగతి కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విసి అప్పారావు గారిని తనతో మాట్లాడదాము. సార్ చెప్పండి, కరోనా అనేది ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒకవైపు వణికిస్తుంది. భారతదేశంలో కూడా వేల సంఖ్యలో పాజిటివ్ కేసెస్ నమోదవటము, అట్లాగే మృతుల సంఖ్య కూడా ఈ మధ్య బాగా పెరుగుతుంది. సో దీనికి వ్యాక్సిన్ అనేది లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇప్పటికే ప్రధానమంత్రితో పాటు మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కరోనాతో సహజీవనం చేయాలి అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో హెచ్సియులో జరుగుతున్న పరిశోధనలు ఎలా కొనసాగుతున్నాయి? ఎప్పటి వరకు మనకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది? హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ కరోనాని నివారించేదానికి రకరకాలైన పరిశోధనలు మొదలుపెట్టామమ్మా. వాటిల్లో ఒకటి ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యంగా ఏమిటి అంటే, ఒక యాంటీబాడీస్ థెరపీ అనే దాని గురించి ఒక కొత్త త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాం. దానిలో మీరు చెప్పినటువంటి సిసిఎంబి కూడా భాగస్వామ్యంగా ఉన్నారు. అలాగే మా దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్న అంకుర సంస్థ బయోనెస్ట్లో అంకుర సంస్థ ఒకటి ఉంది, దాని పేరు విన్స్ బయో ప్రొడక్ట్స్. విన్స్ బయో ప్రొడక్ట్స్ వాళ్ళు, సిసిఎంబి వాళ్ళు మా లైఫ్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్ నూరుద్దీన్ ఖాన్తో జత కలిసి ఒక మంచి ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. అదేంటి అంటే, యాంటీబాడీస్ని డెవలప్ చేసి గుర్రంలోకి వైరస్ అంటే నిర్వీర్యం చేసినటువంటి కరోనా వైరస్ని గుర్రంలోకి ఇంజెక్ట్ చేసి ఆ గుర్రాల నుంచి రక్తం తర్వాత అవి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాటి నుంచి యాంటీబాడీస్ని మళ్ళీ సేకరించి ఆ సేకరించినటువంటి యాంటీబాడీస్ని ఒక వినూత్న పద్ధతిలో అంటే ఏంటి అంటే ఆ వచ్చిన యాంటీబాడీస్ని ముందు ప్యూరిఫై చేయటం, అంటే వాటిని చాలా కాన్సన్ట్రేటెడ్గా చేయటం. కాన్సన్ట్రేటెడ్గా చేసిన తర్వాత ఆ యాంటీబాడీస్ దానిలో కొన్ని వైరస్తోని వైరస్ని నిర్మూలించడానికి ఉపయోగపడే భాగం ఒకటి, వైరస్ నిర్మూలనకు అవసరం లేని భాగం కూడా కొంత ఉంటుంది దాంట్లో. వైరస్ నిర్మూలనకి అవసరం లేని భాగాన్ని, ఏదైతే వైరస్తో కలవాల్సిన అవసరం లేదో ఆ భాగాన్ని విడగొట్టే కార్యక్రమం. అది ఒక మంచి కొత్త వినూత్న పద్ధతి అన్నమాట. అది విడగొడితే ఏమవుతుందంటే ఈ యాంటీబాడీస్ యొక్క సామర్థ్యం రెట్టింపు అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే ఈ అనర్ధకమైనటువంటి ఏదైతే భాగాన్ని తీసివేస్తున్నామో ఆ అనర్ధకంగా తీసేసిన భాగానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఇంతకు మామూలుగా అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ యాంటీబాడీస్ పనిచేస్తాయన్నమాట. సో దాంతో మా అందరి ఆశయం ఏంటంటే, మా ఈ 3 సంస్థలు కలిసి చేస్తున్నటువంటి ఈ పరిశోధనకి ఆశయం ఏంటి అంటే, ఒక గొప్ప ఇమ్యూనోథెరపీ మెథడ్ యాంటీబాడీస్ని గుర్రాల నుంచి యాంటీబాడీస్ తీసుకొని అవి ఎంతోమంది కొంతమంది లక్షల మంది కరోనా బాధితులకి
ఈ రోగాన్ని దాన్ని నివారించేదానికి నిర్మూలించేదానికి అవకాశం కలుగుతుందని చెప్పి మేము అందరం అనుకుంటా ఉన్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సిసిఎంబి అంకుర్ సంస్థ వాళ్ళ ముగ్గురి పరిశోధనలతో ఈ ఇమ్యూనోథెరపీ ఏదైతే ఉందో దాన్ని త్వరలో బయటకు తీసుకురాబోతున్నామంటున్నారు. మరోవైపు ఇతర దేశాలు కూడా వ్యాక్సిన్ కనుక్కోవడానికి అనేక పరిశోధనలు కూడా చేస్తున్నారు. ఈ ఇమ్యూనోథెరపీ ఇంకా ఎంతో ఉపయోగకరంగా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఈ ఇమ్యూనోథెరపీ చేయటం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉండొచ్చు. కరోనాని కట్టడి చేసేందుకు ఇది ఒక ఆయుధంగా కూడా పనిచేయచ్చు అనేసి విసి అప్పారావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధనుంజయ్ తో రాధికా టెన్టీవీ హైదరాబాద్.